హలో వెల్కమ్ టు మీడియా మాస్టర్స్. అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో అర్థం కాదు. మనకి రాసిపెట్టి ఉంటే కథ ఎన్ని మలుపులైనా తిరిగి మళ్లీ మనకే అనుకూలంగా మారుతుంది. ఈ మాటలు బీజేపీ నేత కిషన్ రెడ్డికి అక్షరాల అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి 4వ సారి అనూహ్యంగా ఓటమి పాలైన కిషన్ రెడ్డికి ఆ పరాజయం మరో రూపంలో కలిసి వచ్చింది. కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 4 నెలల వ్యవధిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఆయనకు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది. అసలు ఎవరు ఊహించని సర్ప్రైజ్ తో కిషన్ రెడ్డి సహా తెలంగాణ బీజేపీ నేతలు పండుగ చేసుకుంటున్నారు. గంగాపురం కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో 1960లో జన్మించారు. పార్టీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా 2 సార్లు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా 2 ఏళ్లు పనిచేశారు. అసెంబ్లీలో భాజపా శాసనసభాపక్ష నేతగా 2 సార్లు వ్యవహరించారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చిన కిషన్ రెడ్డి అప్పటి జనతా పార్టీలో యువజన విభాగం నేతగా పనిచేశారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు భాజపా యువ మోర్చా జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. 1999లో కార్వాన్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కిషన్ రెడ్డి తొలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004లో హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన అంబర్పేట నుంచి 2009, 2014లో వరుసగా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో పరాజయం పాలైన కిషన్ రెడ్డి తాజాగా సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓటమిని ఎవరూ ఊహించలేదు. తప్పకుండా గెలుస్తాడని అంతా అనుకున్నారు. అయితే కేసీఆర్ హవాలో ఆయనకు పరాజయం తప్పలేదు. అయితే దేవుడు మరోలా ఆయన ఫ్యూచర్ రాశాడేమో. అందుకే మళ్లీ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా సీటు దక్కించుకుని మోడీ గాలిలో ఏకంగా ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన ఆనందంలో ఉండగానే పీఎంఓ నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయడానికి ఢిల్లీ రావాలంటూ తీపి కబురు అందింది. కిషన్ రెడ్డికి ఈ పదవి దక్కడం వెనుక ఎంతో పరిశ్రమ ఉంది. నియోజకవర్గాల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తుంటారని కిషన్ రెడ్డికి పేరుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్ తిన్నప్పటికీ ఫలితాలు వచ్చిన మరుసటి రోజే అంబర్పేటలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేటలో 1000 ఓట్ల తేడాతో ఓడిన కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో అదే అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ లో 45,000 మెజారిటీని సాధించడం విశేషం. అందుకే ఎవరిని ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేం. మరి మీరేమంటారో కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. చూశారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.